హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంట్లో చేయగలిగే ఉత్తమ ఫ్లాట్ స్టోమక్ వర్కౌట్స్ మీరు దాని సౌందర్య ఆకర్షణ లేదా బలం యొక్క సూచిక కోసం ఫ్లాట్ స్టమక్ కావాలనుకున్న కొంత క్రమశిక్షణ మరియు అంకితభావం లేకుండా అది జరగదని మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు అదృష్టవశాత్తు కొవ్వును కాల్చడానికి కండరాలను నిర్మించడానికి మరియు మీ యాప్స్ని నిర్వచించడానికి మీరు చేయగలిగే వ్యాయామాలు చాలా ఉన్నాయి కడుపు వ్యాయామాల యొక్క అంతులేని జాబితాలు మీకు ఏది ఎంచుకోవాలో తెలియకపోతే మేము మీకు కవర్ చేశాం మీరు మీ స్వంతంగా చేయగలిగే కొన్ని కీలక వ్యాయామాలను అలాగే అనుసరించడానికి మీ అసమానతలను పెంచే ఇతర చిట్కాలను తెలుసుకోవడానికి చదవండి సర్క్యూట్ శిక్షణ మీరు ఒకే సమయంలో కండరాలను నిర్మించాలనుకుంటే మరియు కొవ్వును కాల్చాలనుకుంటే మీరు వారానికి మూడు రోజులు సర్క్యూట్ శిక్షణ నిర్వహించాలి మీరు దీన్ని ఎలా సాధించగలరు పదిహేను పునరావృత్తులు ఒక సెట్ కోసం లంగ్స్ పుషప్స్ మరియు ఫుల్ అప్స్ వంటి పూర్తి శారీరక వ్యాయామాలలో మునిగిపోండి ఒక నిమిషం జంపింగ్ రోప్తో ప్రతి వ్యాయామాన్ని అనుసరించడం మర్చిపోవద్దు మీరు ప్రతి వ్యాయామానికి ఐదు వందల నుండి ఆరు వందల కేలరీలు బర్న్ చేయగలగాలి ఉదర కండరాలు వ్యాయామం కోసం వెళ్ళండి పొట్టలోని కొవ్వును త్వరగా ఎలా కోల్పోవాలని ఆలోచిస్తున్నట్లయితే మీ బొడ్డును తగ్గించే చిట్కాల జాబితాలో ఉదర కండరాలకు వ్యాయామం చేయండి కాబట్టి ఇది వారంలో మూడుసార్లు ఇరవై పునరావృత్తులు మూడు సెట్ల కోసం క్రంచెస్ మరియు లెగ్ రైస్ చేయాలి అలాగే నాలుగు సెట్ల కోసం ముప్పై నుండి అరవై సెకండ్ల వరకు మీ మోచేతులపై శరీరాన్ని పుషప్ స్థానంలో ఉంచడం ద్వారా పలకలను చేయండి మీ ఆహారాన్ని తనిఖీ చేయండి ఈ కాలంలో మీరు తినే ఆహారం ఎలాంటి మార్పును తీసుకురావడంలో కీలకం పండ్లు కూరగాయలు తృణధాన్యాల రొట్టెలు మరియు పాస్తాలు చికెన్ గొడ్డు మాంసం చేపలు మరియు తక్కువ కొవ్వు డైరీ వంటి సహజ ఆహారాలు చక్కెరతో నిండిన ప్రాసెస్ చేసిన ఆహారాన్ని భర్తీ చేయాలి ఉప్పును నివారించండి నీటి నిలుపుదలని తగ్గించడానికి మీ సోడియం తీసుకోవడం తగ్గించండి దీని అర్థం మీరు ఉప్పును నివారించాలి బదులుగా మీరు మీ ఆహారాన్ని ఇతర మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలతో రుచి చూడవచ్చు నీరు త్రాగండి ఆ టాక్సిన్స్ను బయటకు పంపడానికి తగిన నీటిని కలిగి ఉండండి ఇది మెరిసే చర్మం మరియు ఫ్లాట్ టమ్మీ యొక్క ద్వంద్వ ప్రయోజనాలను మీకు అందిస్తుంది నీరు తాగడం అంటే ఒక రోజులో గ్యాలన్ల నీటిని కలిగి ఉండటమే కాదు యాంటీ ఆక్సిడెంట్లు మరియు తాజా కూరగాయలు మరియు పండ్ల రసంతో కూడిన గ్రీన్ టీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలను కూడా తాగాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి